మహాజన మార్గదర్శి, బరువు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పనిచేస్తున్న పెద్దలు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అధ్యక్షత వహించినటువంటి వెంకటేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి అక్క అరుణక్క గారికి, అదేవిధంగా నిత్య పోరాట యోధుడు సూర్యప్రకాష్ గారికి, వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ వచ్చారు. అందరికీ పేరు పేరు మీద నా యొక్క నమస్కారం. ప్రధానంగా అన్ని కోణాలలో చాలా చక్కటిగా పాయింట్లతోటి, సూచనలతోటి అనర్థ ఎట్లా జరుగుతుంది, మద్యం వల్ల ఎట్లాంటి అనర్థాలు జరుగుతున్నాయి, దీన్ని నివారించడం మీద భిన్న అభిప్రాయాలు చెప్పినా మొత్తం మీద మద్యపానం నిషేధించాలి దశల వారికి అనేటి అభిప్రాయంలో ఎవరికి ఎలాంటి సందేహం కానీ వివాదం కానీ డిస్ప్యూట్ కానీ లేదు. అయితే మనం బ్రాడర్గా ఈ సమస్యను టెకప్ చేయాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలలో ఉన్నారు ఇక్కడ. మనము అన్ని పార్టీలోనూ కూడా ఈ ఉద్యమంలో పాత్రధారులుగా చేయాలి. చేసి ఈ ఉద్యమం ప్రజలకు సంబంధించింది, ప్రత్యేకంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా ఈ ఉద్యమంలో బలహీన వర్గాలు, దరిద్ర రేఖకు దిగువన ఉండేటటువంటి వాళ్ళు, కూలినాలు చేసుకునేటటువంటి వాళ్ళు, మధ్యతరగతి కంటే తక్కువన్న వాళ్ళే ఎక్కువ ఈ మద్యపానం వల్ల బలవుతున్నారు. కాబట్టి దీని మీద మనం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్య చాలా రోజులుగా గతం లోపల ఈనాడు పత్రిక, అనేక పత్రికలు మద్యపాన నిషేధం మీద పేజీలకు పేజీలు పెట్టి కొట్లాడింది. మరి ఈ మధ్యకాలంలో దిశ కానీ ఇంకా అనేక మంది లేడీస్ను అత్యాచారం జరిగి హత్య జరిగినప్పుడు ఈ సమస్య మరింత వెలుగులోనికి వచ్చింది, తీవ్ర రూపాన్ని సంతరించుకుంది. దీన్ని మనము ఈ ఒకేషన్ను అవకాశంగా ఉపయోగించుకొని దీని మీద ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మద్యపానం మీద జరిగే అనర్థాల మీద విస్తృతమైనటువంటి ప్రచారాన్ని, అంటే అనర్థాలు జరుగుతాయని తెలుసు, ఏ విధంగా అనర్థాలు జరుగుతున్నాయి, మద్యపానం వల్ల మద్యపానాన్ని నిషేధిస్తే ఏ విధంగా లాభాలు ఉన్నాయి, ఈ విషయాల మీద ప్రజలను బాగా ఎడ్యుకేట్ చేసేందుకు కరపత్రాలు రావాలి, సెమినార్లు జరగాలి, మీడియాలో చర్చ జరగాలి, ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలి. మద్యపానం వల్ల చాలా కొందరు సోదరులు చెప్పారు ఆదాయం తగ్గిపోతుందని. మనది రాష్ట్రం మిగులు బడ్జెట్ 20, తెలంగాణ వచ్చినప్పుడు ఎంత మిగులు బడ్జెట్, 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. మరి 3,00,000 కోట్ల అప్పు ఎందుకు చేసింది పెద్ద మనిషి? దాని మీద ఎవరు మాట్లాడతలేరు. అదేవిధంగా పక్కకు విడిపోయిన రాష్ట్రం, కట్టుబట్టలతోటి విడిపోయారు వాళ్ళు. లోటు బడ్జెట్ తోటి 20,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది ఆంధ్రప్రదేశ్కు. మొన్న యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తున్నారు. అది ఇక్కడ ఎందుకు ఆదర్శ? లోటు బడ్జెట్, అప్పులున్నాయి, రాజధాని లేదు, అక్కడ ఆగమాగం ఉంది ఆ రాష్ట్రం. అసుంటి రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధిస్తుంటే సంపన్న రాష్ట్రం, ధనిక రాష్ట్రం, అన్ని హంగులు ఉన్నటువంటి రాష్ట్రం లోపల రాజధాని ఉంటే రాజధాని కూలగొట్టి కొత్త రాష్ట్రం కట్టేందుకు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, మరి ఇట్లాంటి రాష్ట్రంలో మద్యపానం నిషేధించడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటిది అని చెప్పి. కాబట్టి ఈ పెద్ద మనిషి మద్యపానం నిషేధించాడు. మొన్న మనం చూసాం ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత తీవ్ర రూపం ఉంది. చాలామంది పెద్దలు లోతుగా ఆలోచించాలి దీని మీద. ఉన్నప్పటికీ ఈ పెద్ద మనిషికి తెలుసు, ఈ ప్రజల నాడి ఒక 3 రోజుల నుంచి స్టార్ట్ చేస్తే మైండ్ మారుతుంది. అందుకే బీర్ షాప్లను వెన్స అన్నిటినీ కూడగట్టుకొని అడ్వాన్స్గా లారీలకు లారీలు పంపి, ఇళ్ళలకు సీసలకు సీసలు పెట్టెలు పంపించి, డబ్బలకు డబ్బలు పంపించి 2 రోజుల పబ్లిక్ మైండ్ అంతా కూడా మార్చేసి. ఉదాహరణకు నాకు ఓ సోదరుడు నిరుద్యోగుల ఉద్యమం చేసినప్పుడల్లా 4-5 పరిగికేలు వస్తుంటాడు. 2-3 జీపులు కట్టుకొని నిరుద్యోగులందరినీ తెచ్చి మైక్ ఇస్తే కేసీఆర్నే దిక్కేస్తుంటాం. ఆయన నేను అడిగిన, ఏం రాని మరి మీతో ఎట్లా, మీ ఇంట్లో ఎట్లేసారు ఒకట్ల అన్న, ఏడన్నా మొన్న నేను అంత తిడితే మా వాళ్ళు ఒక్కడా తింటాడా, మా ఊళ్ళు తినరు, మా ఇంట్లో తినరు, 3 రోజుల నుంచే తాగుడు పెట్టించారు కేసీఆర్, 3 రోజుల ముందు నుంచి చిన్నబాబు కొడుతున్నారు,
ఆ విధంగా అంటే మద్యం యొక్క ప్రభావము రాజ్యాధికారం రాజకీయాలను కూడా తారుమారు చేసినటువంటి శక్తివంతంగా మద్యం తయారైంది కాబట్టి రాజ అధికారంలో ఉన్న పార్టీలు దీన్ని నిషేధించడానికి ముందుకురావు. మనం ప్రధానంగా ప్రజలని ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. ఈరోజు అత్యాచారాలకు హత్యలకు మానభంగాలకు కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. మానవ సంబంధాలు ఈ తాయినోళ్లతోటి దోస్తులు అని తిట్టుకుంటున్నారు, పంచాదులు అవుతున్నాయి, భూతగాదాలు అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు. ఆ నిశల కొట్టుకొని తిట్టుకున్నాక తర్వాత మాట్లాడుకోరు. ఆ నిశలు ఏం చేస్తున్నాడో తెలియదు, దాంతో తిట్టుకుంటారు. తర్వాత మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, భార్యభర్తల సంబంధాలు మొత్తం ఈ విధంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పుల పాలవుతున్నారు. ఈ విధంగా రకరకాల అనర్థాలకు మధ్యనే కారణమవుతుంది. కాబట్టి వీటి మీద రెండవ డిస్ప్యూట్ లేకుండా ఎలాంటి వివాదం లేకుండా రెండవ ఆలోచన లేకుండా సంఘ సంస్కరణ ఉద్యమంగా మనం దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఫలితాలు మనం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము, భవిష్యత్తులో మన ముందు తరాలు కూడా అనుభవిస్తాయి. మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు, ఇక చదువు బంద్ చేస్తారు, చీర అంటాడు వాడు. ఈ రోజు చూడే ఎక్కడ నేను చాలా రోజులుగా ఉద్యమాలు చేస్తున్నా, అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నా, అయితే ఎప్పుడన్నా రోడెంబడి పోతుంటే బట్టల షాప్ దగ్గర, పాండబ్బ దగ్గర, హోటల్ దగ్గర జనం ఉంటుంది. ఇప్పుడు హోటళ్ళ దగ్గర కనిపిస్తలేరు, బట్టల షాప్ దగ్గర లేరు, కిరాణా షాప్ దగ్గర లేరు, బీర్ షాప్ దగ్గర, బార్ షాప్ దగ్గర, వైన్ షాప్ దగ్గర మాత్రము వందల వెహికల్ పెట్టుకొని పట్ట పగలే తాగుతున్నారు. పక్కకో రూమ్, ఏం రూమ్ అంటారు దాన్ని, పర్మిట్ రూమ్ లోపల సీసాలు పెట్టుకొని తాగుతున్నారు. ఊళ్ళల్లో బెంట్ షాపులు పెట్టుకొని తాగుతున్నారు, మొత్తం రోడ్ల మీద తాగుతున్నారు. ఇంత విచ్చలవిడిగదాయినటువంటి దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. దేశంలో నంబర్ వన్ తాగుడు రాష్ట్రంగా మారింది అంటే ఒక తెలంగాణ మాత్రమే. ఈ రాష్ట్రంలో డెవలప్ అయ్యింది అభివృద్ధి కాదు, తాగుడు డెవలప్ అయ్యింది. అందుకే దీని మీద పాపం పడింది. మనం అందరం కూడా దీన్ని గట్టిగా వ్యతిరేకించకపోతే భవిష్యత్ తరాలకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతామనే విషయాన్ని ఒక ఒకేషన్ వచ్చింది. ఈ ఒకేషన్ తీసుకొని కత్తి పట్టుకొని యుద్ధం చేయాలి తప్ప నాకేం సంబంధం అని సన్నాయి నొక్కులు మనం అందరం బాధ్యత నుంచి తప్పించుకుంటే చరిత్ర మనని ఎవరిని కూడా క్షమించదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉంటాయి మంచి చెడు అన్నీ ఉంటాయి, కానీ ఆ చెడును కాదు, మనం మంచి ఉంటాయి చెడు ఉంటాయి. మద్యపానం మీద మంచి ఉంటుంది అనేటోళ్ళు, మద్యపానం కొనసాగించాలనేటోళ్ళు 100 మందిలో ఒక్కరు లేరు, 1000 మందిలో ఒక్కరు లేరు, 10,000 మందిలో ఒక్కరు లేరు, 100,000 మందిలో ఒక్కరు లేరు. అట్లాంటప్పుడు దాన్ని ఇంకా మనం సమర్థించడం కానీ లేకపోతే ఎగ్జంప్షన్స్ ఇవ్వడం కానీ అవసరం లేదు. దాన్ని దశల వారీగా సరే ప్రభుత్వ ఆదాయం ఈరోజు బీర్స్ వైన్స్ ప్రభుత్వ ఆదాయం ఎంత వస్తుంది తెలుసా, కేవలము 12,000 బీర్ షాప్ వైన్ షాప్ల వల్ల వస్తుంది. దాని ప్రొడక్షన్ వల్ల జిఎస్టీ, దానికి ఇతర దానివల్ల మొత్తం 26,000 కోట్లు ప్రభుత్వ ఆదాయంగా ఇది మద్యం తయారైంది. 26,000 కోట్లు అంటే రాష్ట్ర ఆదాయంలో 25% జిఎస్టీ కంటే, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ కంటే, ఇంకా ఇతర ఆదాయాలు ఎన్నెన్నో ఉన్నాయి, ఆర్టీసీ లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆదాయం కంటే, ఇంకా రకరకాల ఆదాయాల కంటే, కేంద్రం నుంచి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాటా కంటే కేవలం మధ్య మీద వచ్చే ఆదాయమే 26,000 కోట్లు ప్రధాన ఆదాయంగా రాష్ట్ర బడ్జెట్లో, రాష్ట్ర ఆదాయంలో 20% ఆదాయంగా మద్యం వచ్చేసింది. ఈ డబ్బు ఎవరి దగ్గరికి వస్తుంది? సంపన్న వర్గాల దగ్గరికి రావడం లేదు, అమెరికాకి రావడం లేదు, పెద్ద పెద్ద కార్పొరేట్ల దగ్గరికి రావడం లేదు, పేదవాని రక్తంలోకి వస్తుంది ఈ బడ్జెట్. ఈ విషయాన్ని మనం కనిపెట్టాలి. పేదవాని ఇల్లు గుల్లవుతుంది, మానవ సంబంధాలు లేకపోతున్నాయి, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి మనం ఈ మద్యపానాన్ని నిషేధిస్తే వచ్చే లాభాలను కూడా ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఏమైనా అందరు అప్పుల పాలు ఉన్నారు, కుటుంబాలు పేద కుటుంబాలన్నీ కూడా అప్పుల పాలున్నాయి. మద్యపానం నిషేధిస్తే బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతాయి ఒక్కొక్కరి ఇంట్లో. సంపద భూములు కొనుక్కుంటారు, ఆస్తులు కొనుక్కుంటారు, ఇండ్లు కట్టుకుంటారు, పొదుపులు చేసుకుంటారు. ఆరోగ్యం ఇప్పుడు ఈ మద్యం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది, ఒళ్ళు గుల్లవుతుంది, శరీరంలో ఏ రోగం ఉన్నదో ఏమని తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆయన తాగినోడు మనిషే కాడు,
రోగం కూడా డయాగ్నోస్ చేసే పరిస్థితులు ఉండరు. కాబట్టి బంద్ చేస్తే ఆరోగ్యం డెవలప్ అవుతుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, ఆ ప్రభుత్వ ఆదాయం పెరుగుతాయి, బ్యాంకుల డిపాజిట్లు పెడితే, బ్యాంకుల డిపాజిట్లు పెడితే ఇండస్ట్రీ సెక్టర్ పోతుంది, ఇండస్ట్రీస్ పెడతారు, ఇండస్ట్రీస్ పెడితే ఉద్యోగాలు వస్తాయి, చివరకు ఉపాధి సౌకర్యాలు కూడా పెరిగేటటువంటి స్థాయికి ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజానికి మేలు చేసేటువంటి అంశంగా అవుతుంది. అందుకే దీన్ని నిషేధించాలనే విషయం లోపల దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఈరోజు ఆ రోజు మద్యపానం నిషేధించడానికి ఈనాడు ఒక మహాద్యంగా తీసుకుంది. ఈరోజు కూడా పత్రికలు తప్పనిసరి దీన్ని కోఆపరేట్ చేస్తాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక పత్రిక ఒక మన పక్క రాష్ట్రం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం పెట్టాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి పత్రిక తప్పనిసరి మద్యపాన నిషేధంకు మద్దతు ఇస్తుందని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈనాడు ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. మీడియా కూడా అన్ని మీడియాలు కూడా ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకుపోతుంటే వస్తుంది. ఇక ఈ ఉద్యమం లోపల ఇంటెలెక్చువల్స్ను కూడా ఇన్వాల్వ్ చేయాలి. కాలేజ్ ప్రిన్సిపాల్స్ను, లెక్చరర్స్ను, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ను, అదేవిధంగా హైఫై పొలిటికల్ లీడర్స్ను. ఎందుకంటే దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి కేసీఆర్కు. ఒకటి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఎప్పటికీ తన అధికారాన్ని నిలబెట్టుకునడానికి మధ్యం ఉపయోగపడతారు ఆయన. ఆయన కూడా ఆయన తాగితే మనం ఏం అంటలేము, ఆయన ఎవరి నిషేధం, ఆయన ఒక్కరి నిషేధం నుంచి ఎగ్జెంప్షన్ చేద్దాం పోనీ. కానీ ఈ దాన్ని మాత్రం ఈ మద్యపాన నిషేధం విషయం లోపల ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ద్వంద్వవైఖరి అవలంబిస్తాడు. ఉద్యమం మహోద్యమంగా మారితే తప్పనిసరి మంచి సంఘ సంస్కరణ ఉద్యమం చెప్పి ప్రభుత్వం కూడా దిగొస్తుందని అనుకుంటున్నా. దిగిరాకపోతే ప్రజలు దానికి తగిన గుణపాఠం చెప్తారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మద్యపానం నిషేధించిన తర్వాత మనము ఒక 15-20 ఏళ్ల కింద దేశంలో ఎక్కువ అరాచకాలు, దోపిడీలు, హత్యలు, కాల్చివేతలు ఏ రాష్ట్రంలో జరిగేది అంటే రోజు పేపర్లో బీహార్ గురించి చుట్టూనే. ఎప్పుడైతే అక్కడ మద్యపాన నిషేధం విధించారో ఈరోజు బీహార్ ఎంత శాంతి కామక రాష్ట్రంగా మారిపోయింది. 15 నిమిషాల దాకా మీరు చర్చనే పెడతారు కానీ ఇక కాబట్టి దీని మీద ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం కాదు పెంచవలసింది, ప్రజలాదాయం పెరగాలి. ప్రజలాదాయం పెరగాలంటేది ప్రజలాదాయం ఎప్పుడు పెరుగుతుంది, మద్యపాన నిషేధం విధిస్తే ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ప్రజలకు, నిరుద్యోగులకు కానీ ప్రజలకు ఉపాధి కానీ ఎప్పుడు వస్తుంది? ప్రజల దగ్గర పొదుపు జరగాలి. పొదుపు ఎప్పుడు జరుగుతుంది? తాగుడు బంద్ చేస్తే పొదుపు జరుగుతుంది. కాబట్టి ఒకదాని మీద ఒకటి పరస్పర ఆశ్రయాలుగా, పరస్పర పోషకాలుగా ఈ అంశాలు ఒకదానికొకటి లింక్ ఉంది. కాబట్టి దీని మీద పెద్దలందరూ కూడా బ్రాడర్గా ఆలోచించాలి. తప్పనిసరిగా ఈ ఉద్యమం ముందుకు పోతున్నటువంటి దశలో ప్రభుత్వం తన శక్తియుక్తులు వినియోగించి దెబ్బతీసేటటువంటి ఆలోచన చేస్తుంది. ఆలోచన అంటే కుట్రలు చేస్తుంది, కుట్రలకు లొంగకుంటా. ఎందుకంటే మంచి ఆలోచన ఒక మంచి పని చేస్తున్నప్పుడు దానికి భయపడవలసిన అవసరం ఉండదు. ప్రభుత్వం మంచి మంచి ముఖ్యమంత్రులే అనేక మంది ఇప్పుడు కేసీఆర్ను చూసి అందరూ అనుకుంటున్నారు ఈయన ఏదో పోటుగాడు తురుముగాడని. చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, విజయభాస్కర్ రెడ్డి వాళ్ళందరితో నేను చాలా సన్నిహితంగా ఉన్నా, గుప్పలు కూడా వాళ్ళు. అట్లాంటి చీఫ్ మినిస్టర్లే ఎంత ఆలోచన చేసి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించారు. నిజాయితీ పరులు, సమాజం గురించి ఆలోచించేటి వాళ్ళు, గంటల తరబడి డిస్కస్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళే ఈ ఏం చేయలేకపోయారు. ఈయనకు భయపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా మన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఒక మంచి కార్యక్రమం లోపల ప్రతి ఒక్కరు కూడా మీ సూచనలు ఆలోచనలు ఎట్లా చేస్తే ఈ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఏ విధంగా భావజాలం ఎట్లా ప్రచారమైంది, తెలంగాణకు అన్యాయం చేస్తుండని చెప్పి ప్రతి ఒక్కరు జై తెలంగాణ, పుట్టే బిడ్డ కూడా జై తెలంగాణ అనుకుంటూ పుట్టింది. అంత భావజాలాన్ని బలంగా ఈ సమాజంలోకి తీసుకుపోగలిగిన మా రోజు తీసుకుపోతే సరే, రెండవ దశ వచ్చిన తర్వాత ఏమైంది తర్వాత పక్క కట్టి ఇది మాత్రం మద్యపాన నిషేధం విధిస్తే మాత్రం తప్పనిసరి ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉంటారు, కుటుంబం సుఖంగా ఉంటుంది, ప్రజలు సుఖంగా ఉంటారు, అందరు కూడా డెవలప్ అవుతారు, పొదుపులు పెరుగుతాయి, డబ్బులు సంపాదించుకుంటారు, ఆస్తులు పెరుగుతాయి, అన్నిటికంటే ల్యాండ్ ఆర్డర్ ఇంకా మంచుకుంటుంది. ఈ విధంగా అనే ఒక్కదానికోటి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి మీరందరు మనమందరం మనము ఇది ఒక సామాజిక హిత కార్యక్రమం, మానవ కళ్యాణం కోసం చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీని మీద
రెండవ తాట లేకుండా ఇంకా దీన్ని ఈ ఉద్యమాన్ని ఈ భావజాలాన్ని ఏ విధంగా కరపత్రాల ద్వారా సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా ప్రతి సెమినార్లు రౌండ్ టేబుల్ పోటీ వారు ఈరోజు వెంకటేష్ పెట్టాడు, రేపు నేను పెడతాను, ప్రతి సంఘం కూడా అందరు రాజకీయ నాయకులను ఇంటెలెక్చువల్స్ను అందరిని ఇన్వాల్వ్ చేసి పరిపక్వమైనటువంటి మంచి ఆలోచనలతోటి ఈ ఉద్యమాన్ని భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు అదేవిధంగా కొత్త తరాన్ని ఇన్స్పైర్ చేసేటట్టు మోటివేట్ చేసేటట్టుగా ఉద్యమ స్ఫూర్తి కలిగించేటట్టుగా ప్రజల లోపల ఉద్యమ స్ఫూర్తిని ఇంటెలెక్చువల్స్లో మోటివేషన్ను ఈ విధంగా ఈ ఉద్యమ స్వరూప స్వభావాలనుతో కొత్త కొత్త ఆలోచనలతోటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే పంట ఎప్పుడు పెడితే ఏప్రిల్లో పెడితే పంటలు పండాయి, విత్తనాలు ఎప్పుడు పెట్టాలి, మృగశిర కార్తీలో వర్షాలు పడ్డప్పుడే విత్తనాలు పెట్టాలి. ఇప్పుడు ఈ హత్యలు అత్యాచారాల తర్వాత ప్రజల హృదయాలన్నీ కదిలినాయి, ప్రజలందరి లోపల ఈ దీనికి ఈ హత్యలకు అత్యాచారాలకు మానభంగాలకు దోపిడీలకు ఇవన్నిటికీ ప్రధాన కారణం ఏంటిది, తాగుడు మద్యము అని ప్రజల్లో బలంగా నినదిస్తున్నటువంటి సమయం ఇది. ఈ సమయం లోపల మనం ఉద్యమం తీస్తే సమాజం యాక్సెప్టబిలిటీ ఉంటుంది, సొసైటీ ప్రజలందరూ యాక్సెప్టబిలిటీ ఉంటుంది. వేరే టైంలో చేస్తే ఏం పని లేదా అనుకుంటారు, అరే నిజంగానే రోజు ఒక అడవిన మానభంగం అవుతుంది, అత్యాచారం అవుతుంది, చంపేస్తున్నారు, తాయిన నిషలు ఎట్లనో చేస్తున్నారు, అందుకే దీన్ని నిషేధించాలి అనేటటువంటి ఆలోచన దాని యాక్సెప్టబిలిటీ ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి దీన్ని అనువుగా తీసుకొని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా విద్యులు సమాజ హితులందరూ కూడా ఆలోచించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అనేక సమస్యల మీద మనం పోరాటాలు చేశాం, అనేక విజయాలు సాధించాం. విద్యా హక్కు కోసం పోరాడి హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు, ఫీజుల రీఎంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, రిజర్వేషన్ అన్నీ సాధించాం, అది ఒక భాగం. ఈరోజు మద్యం అనేది కూడా అలాంటిదే, దీన్ని నిషేధిస్తే ప్రజల మద్దతు వస్తుంది. కాబట్టి ఈ విషయం లోపల ప్రతి ఒక్కరు తమ వంతు కర్తవ్యంగా నేనేం చేస్తే బాగుంటుంది, తెలంగాణ కోసం చేస్తే చాలామంది అంటున్నారు మేము తెలంగాణ కోసం కన్నమ్మ కష్ట జనార్దన్ అయితే బ్యాగ్ వేసుకొని తిరిగే ఊరు లేదు, మా నేను అనుకున్న జనార్దన్ తెలంగాణ కోసం ఇంత కొట్లాడుతున్నాడు, మీటింగ్ పెడుతున్నాడు, తెలంగాణకు వచ్చినాక ఈయన గవర్నర్ అవుతాడా రాజ్యసభ సభ్యుడు అవుతాడని ఎక్స్పెక్ట్ చేసినా, ఎందుకంటే నన్ను అనేక మీటింగ్లో పిలిచాడు, కానీ తెలంగాణకు వచ్చినాక బ్యాగ్ కూడా పోయింది, జేబులో పైసలు కూడా లేకుండా ఆయన చెప్పులు కూడా లేకుండా ఆయన. కాబట్టి అట్లా కాదు ఈ పరిస్థితి, ఇది ఒక సాంఘిక కార్యక్రమము ఉద్యమము. మేము చదువుతున్నప్పుడే కొట్లాడినా మద్యానికి వ్యతిరేకంగా, డిగ్రీ చదివే రోజుల్లో అంటరాని తనం అస్పృశ్యతకు వ్యతిరేకంగా. కాబట్టి మనం చేసే మంచి పనికి సమాజం యొక్క మద్దతు ఉంటుంది, యాక్సెప్టబిలిటీ ఉంది. అంతేకాదు మన ఉద్యమంలో వాళ్ళు మీరు ఏదైనా ఉద్యమం తీసుకుంటే ప్రజలు రారు మేంబడి, కానీ ఈ ఉద్యమం తీసుకుంటే తండోపతండాలకు వచ్చి నాయకత్వం కూడా కొత్త నాయకత్వం కూడా పెరుగుతారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిన దాకా పిల్లలందరూ పోయి ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు అక్కడ. ఈ మద్యపాన నిషేధం ఉద్యమం మహోద్రుతం తెలిస్తే వేలాద్రి లాంటి వాళ్ళు కూడా నాయకులు అవుతారు, రేపు అసెంబ్లీకి పోతారు. ఎందుకంటే ఈ ఆయన సోషల్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఆయన రాణిస్తలేరు, ఆ విధంగా కొత్త నాయకత్వం వస్తుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం పాజిటివ్గానే దీన్ని డిస్కస్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోదాం. ఏ ఒక్క చిన్న అంశం మనం సైడ్లైన్ చేసినా ఈ ఉద్యమముకు మనము ఇంకా ప్రోత్సహించిన వాళ్ళం కాబోమేమో, ఇంకా వేరే వాడుసనే యూజ్ చేయను, కానీ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ అనే స్పందించి ముందుకు తీసుకుపోవడానికి ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఎట్లాంటి పద్ధతుల ద్వారా ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవాలి, రెండవది ఉద్యమ స్ఫూర్తిని పోరాటంలో భాగస్వామ్యం చేయడానికి ఎట్లెట్ల కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి ముందుకు తీసుకుపోవడానికి సెమినార్లు, అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు, ఆ తర్వాత మహిళలతోటి మీటింగ్లు, విద్యార్థులతోటి మీటింగ్లు, ప్రజలందరినీ కూడా ఉద్యమ భాగస్వాములను ఏ విధంగా చేయాలని, అదేవిధంగా గ్రామాలకి ఉద్యమాన్ని ఏ విధంగా విస్తరింపజేయాలి, ఆ విధంగా దశల వారిగా ఉద్యమ విస్తరణ కోసం మీరు అందరూ తగు సూచనలు ఇచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.